టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ సెన్సేషన్ సరిలేరు నీకెవ్వరు సినిమా ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచి భారీ పోటీని ఎదుర్కొని కూడా అల్టిమేట్ వసూళ్లతో సెన్సేషన్ ను క్రియేట్ చేస్తూ టాలీవుడ్ తరపున హైయెస్ట్ షేర్ సాధించిన సినిమాలలో ఒకటిగా నిలిచిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాను కరోనా తర్వాత థియేటర్స్ రీఓపెన్ చేసిన తర్వాత తమిళనాడులో రీసెంట్ గా భారీ లెవెల్లో రిలీజ్ చేశారు. సుమారు 220 థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమాకు అక్కడ ఆడియన్స్ నుంచి మంచి టాక్ లభించిందని చెప్పవచ్చు. చూసిన వారందరూ పర్వాలేదు, బాగుంది, ఒకసారి ఖచ్చితంగా చూడవచ్చు, మహేష్ బాబు యాక్టింగ్ సూపర్ అంటూ సినిమాను బాగానే మెచ్చుకుంటూ ఉండగా, మొదటి రోజు గాను సినిమా అక్కడ ట్రేడ్ వర్గాల్లో అందుతున్న సమాచారం ప్రకారం 220 థియేటర్స్ లో లిమిటెడ్ గానే ఓపెన్ అవ్వడంతో సుమారు 10 నుండి 12 లక్షల వరకు గ్రాస్ కలెక్షన్లను సాధించినట్లు సమాచారం. ఇక మొత్తం మీద వీకెండ్ పూర్తయ్యే సమయానికి సినిమా లిమిటెడ్ రిలీజ్ వలన మరీ అనుకున్న రేంజ్ కలెక్షన్ అక్కడ సొంతం చేసుకోలేదు. జనాలు ఇప్పటికే థియేటర్స్ కి రావడానికి వెనకంజ వేస్తూ ఉన్న నేపథ్యంలో 50% ఆక్యుపెన్సీ లిమిట్ కూడా ఉండటంతో అన్ని సినిమాలకు ఎఫెక్ట్ పడుతున్న నేపథ్యంలో ఈ సినిమాకు కూడా అది ఎఫెక్ట్ గా మారగా ఉన్నంతలో సినిమా పర్వాలేదనిపించే రిజల్ట్ ని అక్కడ సొంతం చేసుకుందని చెప్పవచ్చు. బిజినెస్ ఎంత అనేది ఇంకా క్లియర్ గా తెలియరాలేదు, కానీ సినిమా వీకెండ్ మొత్తం మీద అక్కడ సుమారు 20 నుండి 22 లక్షల దాకా గ్రాస్ కలెక్షన్ సినిమా అక్కడ సొంతం చేసుకుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అఫీషియల్ కలెక్షన్ లెక్కలు కొంచెం అటు ఇటుగా ఈ విధంగానే ఉండే అవకాశం ఉందని సమాచారం. మరి అఫీషియల్ గా సినిమా మొదటి వీకెండ్ గాను ఎంత వరకు కలెక్షన్లను సాధిస్తుందో చూడాలి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.